పసుపు కొమ్ముల చేప వేపుడు. బై సామాన్ అందుకో నిగనిగలాడుతుంది కొర్రమేను. ఇందులో కొంచెం ఉప్పు ఏమ్మా. నిమ్మరసం ఇప్పుడు ఏం చేయాలంటే చేయి కొడుకుని ఆ ప్లేట్ ఇలా తీసుకురా. ఇక పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పసుపు కొమ్ములు వెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. పరిపాన్ని కలుపుతాను ఇందులో. తర్వాత ఇక ధనియాల పొడి. ఇదిగో బాగా కలుపు. నేను కలపాలా? నువ్వే కలపాలి, ఇంకెవరు కలుపు. నువ్వు తెచ్చిన పేస్ట్ కూడా వేస్తాను. బాగా ప్రతి ముక్కకి ఇది ఇదిగి తీ, చేతితో తీయమ్మా. ఇదిగో నువ్వు వచ్చే లోపలగా మూగులు పెట్టాను, అన్నిటికీ బాగా రాయాలి. ఇప్పుడు ఏం చేస్తావంటే నీళ్ళు పోతాను నూనె. ఈ చేప ముక్కలు తీసాను, ఇలా పెట్టాను. అర్ధపెట్టిన తర్వాత దీన్ని అర్థకు తీసుకున్నాం. తీసుకుని గోజామ ఒక తీసాం, తీసి ఇలా పెట్టాం. ఎందుకు ఇలా మడత పెడతామంటే ఆకులు. అవును, ఎందుకు బాబా ఇలా మడతెడతాం మనం? ఈ సువాసన అంతా దానికే ఉంటుంది, అప్పుడు బయటికి వెళ్ళకుండా. ఓహో, దాంట్లో ఉండిపోటాక దాని కూడా ఆ మొక్కగా అంటుకుంటుంది బాగా. ఇప్పుడు పెట్టాం కదా, ఇప్పుడు ఏం చేస్తాడు దాని మీద మూత పెట్టి జాగ్రత్తగా. ఇది లోపలికి వెళ్ళాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తెప్పాలి. ఏ సైడ్ వేపిన తర్వాత మళ్ళీ బి సైడ్ తెప్పాలి. 2 నిమిషాలు అయింది కాబట్టి ఇప్పుడు తిప్పాలి. తిప్పు ఒక్కొక్క దానిని. అది ఓహో పసుపు వాసన బ్రహ్మాండం వస్తుంది కదా. మూతేసే ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే పసుపు కొమ్ముల చేప వేపుడు ఎలా తయారు చేసాం? పసుపు కొమ్ముల చేప వేపుడు ఎలా తయారు చేసాం అంటే, ముందుగా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పసుపు కొమ్ములు రుబ్బుకుని ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బేసిన్లో చేప ముక్కలు, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకుని అందులోనే వరిపిండి, ధనియాల పొడి, కొత్తిమీర, ముందుగా రుబ్బుకున్న పసుపు కొమ్ముల పేస్ట్ కూడా వేసి ముక్కలకి పట్టేలా కలుపుకొని అరటి ఆకులో పెట్టి 4 వైపులా మడత పెట్టి వేడెక్కిన నూనెలో వేసి 2 వైపులా 2 నిమిషాలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే పసుపు కొమ్ముల చేప వేపుడు రెడీ.